చాలా మందికి ఒక డౌట్ అండి నాకు కూడా అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు కెమెరామన్ కి సినిమాటోగ్రాఫర్ కి తేడా ఏంటో తెలియకపోయేది ఆ రెండింటికి ఉన్న చిన్న తేడా ఏంటో చెప్తారా కెమెరామన్ సినిమాటోగ్రాఫర్ కన్నా సినిమాటోగ్రాఫర్ డిఓపి ఈ రెండాలు తీసుకుంటే డిఓపి అనేది మీన్ కంప్లీట్ షార్ట్ ని ఎలా కంపోజ్ చేయాలి లైటింగ్ ఎలా చేయాలి ఏంది ఏంది మొత్తం డిజైన్ చేసుకునేది సినిమాటోగ్రాఫర్ అంటే మీన్ ఐ మీన్ కొంతవరకు షార్ట్ డైరెక్టర్ చెప్తారు మొత్తం ఈ షార్ట్ ఈ షార్ట్ ఈ షార్ట్ కొంత రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి బట్ తెలుగులో అంత ఇది లేదు ఏదైనా ఒకటే డిఓపి ఏదైనా ఒకటే ఫస్ట్ సినిమాలో శ్రీరామ్ మీరే సినిమాటోగ్రాఫర్ అని డైరెక్టర్ చెప్పినప్పుడు ఒక బాధ్యత వస్తుంది అప్పటిదాకా మీరు ఏదో అసిస్టెంట్ గా చేయడం ఆ టైం మీరు ఎలా ఫేస్ చేశారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఒక బాధ్యత అంటే మనకి ఫస్ట్ స్టెప్ నుంచి అంటాను కల్లా ఫస్ట్ టైం మా చేతిలో కెమెరా ఫుల్ పిక్చర్ వస్తుందంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాను భయం అసలు లేదు నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఓకే ఆ కాన్ఫిడెన్స్తో బాగానే చేస్తాను భయం అయినది ఎక్కడ లేదు అసలు ఈ అసలు ఏ సబ్జెక్ట్ ఏది భయం అనిపిస్తుంది నాకు ఏ విషయంలోనూ భయపడను ఓకే మీరు మొదటి సినిమా ఎప్పుడు అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాటోగ్రాఫర్ గా ఫస్ట్ ఫిల్మ్ ఆకాశరామ అండి ఫస్ట్ ఫిల్మ్ ఫుల్ పేజ్ అదే అది మన నరేష్ గారు అప్పట్లో ఫస్ట్ నరేష్ గారు రాజీవ్ గణకల్ గారు మీరా జాస్మిన్ అందరు కలిసి పిల్ల జమీందార్ డైరెక్టర్ దానికి ఆయనది ఫస్ట్ ఫిల్మ్ నాది ఫుల్ పేజ్ ఫస్ట్ ఫిల్మ్ ఓన్లీ నైట్స్ జరిగాయి అప్పట్లో 27 డేస్ నైట్స్ తీస్తాను సినిమా అంతే నైట్లు సినిమా తీయడం అనేది బట్ అది చాలా ఫాస్ట్గా తీసాను నేను 27 డేస్లో సినిమా అయిపోయింది అంత ఫాస్ట్గా బట్ దాన్ని ఫస్ట్ సూపర్ సెక్షన్ ఫార్మాట్లో చేశాను నేను తెలుగులో అప్పటికి ఇంకా సూపర్ సెక్షన్ చేయలేదు ఆ సినిమా చేశాక చేశారు నేను ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ నిజంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అంత ఎగ్జాక్ట్లీ నేను తీసుకుంటే కానీ నా కెమెరా బాగుండాలని ఎప్పుడు అనుకోను సీన్ స్క్రిప్ట్ ఏం కోరుకుంటుందో అది మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తాను సెన్స్ ఏంటని చూసి నేను మాత్రం అది చేస్తాను సినిమాటోగ్రఫీ అంటే అండి చాలా మందికి తెలియదు ఏంటంటే అంటే కొంచెం ఇప్పుడంటే అవేర్నెస్ పెరిగింది కానీ సినిమా స్టోరీ ఉంటుంది డైరెక్టర్ దాన్ని తీస్తారు అంతే కానీ డైరెక్టర్కి ఉన్న విజన్ని మీ కెమెరా అనే కన్నుతో చూపించాలి సో ఆల్మోస్ట్ డైరెక్టర్ చేయాల్సినంత మీ అవుట్పుట్ లోనే కనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడు షూట్స్ లో ఒక డైరెక్టర్ కి సినిమాటోగ్రఫర్ కి మధ్య ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎలా ఉండాలంటే ఎందుకంటే డైరెక్టర్ ఏం చూస్తున్నాడు అని నేను వెళ్ళి అందులోకి వెళ్ళి ఆయన విజన్ చూపించాలి అంటే సినిమాటోగ్రఫర్ నా పర్సనల్ ఎక్కడ పనిచేయకూడదు అది ఛాలెంజింగ్ అందులో నా పర్సనల్ టేస్ట్ని యాడ్ చేయాలి తప్ప నా పర్సనల్ మాత్రం ప్రొజెక్ట్ చేయకూడదు డైరెక్ట్ చూస్తున్నాడు దానికి యాడింగ్స్ ఉంటాయి చిన్న చిన్న మేకప్ చేయాలి తప్ప సీన్ ఎలా చూస్తున్నాడు తప్ప సీన్ అలాగే అలాగే తీయాలి అది అంటే ఏ టెక్నీషియన్ అయినా ఇప్పుడు డైరెక్టర్ ఏం చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలి తప్ప మన పర్సనాలిటీస్ ఇప్పుడు రైటర్ అయినా అంతే డైరెక్టర్ ఏ సెన్సిబిలిటీస్ తడుతున్నాడు రైటింగ్ ఎలాగ ఉండాలి డైరెక్టర్ ఏం పడుతున్నాడు కెమెరా సెన్స్ లెన్స్ కూడా అలాగే బిహేవ్ చేయాలి అది తప్ప పర్సనల్ ఏజెంట్ ఉండకూడదు అంటున్నాను మీరు డైరెక్టర్ గా మారిపోవాలి అప్పుడు నేను అంటే ఆయనలోకి వెళ్ళిపోవాలి ఆయన షూస్లోకి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తున్నారు అన్నది పెర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఎలాగ అసలు తీద్దాం అనుకుంటున్నారు ఎలా చెప్దాం అనుకుంటున్నారు అన్నది లేకపోతే ఏంటంటే నాన్ సింగ్ ఉంటుంది ఆయన ఒక దాన్ని టైటిల్లో చూస్తే నేను వైల్డ్లో చూడడం లేకపోతే దాన్ని ఆయన ఒకలాగా ప్రొడ్యూస్ చేద్దాం నేను ఒకలా ఇలా ఉంటుంది ఈ గ్యాప్ లేకపోతే పక్కాగా సినిమా ఆయన అనుకున్న విజన్ కంపల్సరీ సెల్యూలర్ మీద ఉంటుంది ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారండి డైరెక్టర్స్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు అందరూ మీరు చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు కదా సీనియర్ డైరెక్టర్లకి కొత్త యంగ్ జనరేషన్ ఫస్ట్ సినిమాతో హిట్ కొడుతున్న డైరెక్టర్స్ వర్క్ ఎలా ఉంటుంది వర్క్ మోడ్ ఎలా ఉంటుంది అక్కడ నేను కొత్త డైరెక్టర్స్తో చేయడం చాలా ఎంజాయ్ ఫీల్ అవుతాను ఇంకా డెబ్యూ డైరెక్టర్స్ అంతే హ్యాపీ ఇంకా అందులో కొత్త కొత్త థాట్స్ ఉంటాయి లేకపోతే షేరింగ్స్ ఎక్కువ ఉంటాయి అది సీనియర్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్లో మాత్రమే మనం చేయాల్సి వస్తుంది సీనియర్ డైరెక్టర్స్ అయితే బట్ కొత్త డైరెక్టర్స్ అంటే వాళ్ళు థాట్స్ అవి కొత్త కొత్తగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయండి మనం కూడా ఏమైనా చేయాలన్నా మనకు ఫ్రెష్నెస్ పెరుగుతుంది వాళ్ళతో వర్క్ చేస్తుంది ఇది అవుతుంది లేకపోతే ఒక చోట ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది ఓకే తర్వాత రెండు రకాలు ఉంటారండి సినిమాలో ఛాన్స్ వస్తే చాలా ఒక సినిమా అనుకునే వాళ్ళు కొందరు నేను వెళ్ళాలనుకున్న ఆ 24 క్రాఫ్ట్స్లో ఒక విభాగంలో టాప్లో నేను ఉండాలి అనుకుని వెళ్ళే వాళ్ళు ఒకరు ఉంటారు మీకు నంది వచ్చింది 2014లోనే నంది వచ్చింది మీరు అనుకున్నారా నేను వన్స్ సినిమాటోగ్రఫర్ అవుతే అవార్డ్స్ అన్ని సొంతం చేసుకోవాలనుకుని వచ్చారా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీలో వచ్చిన ఒక అవార్డ్ లేదండి నేను అంటే ఒక అవార్డ్ అయితే నాకు నేషనల్ అవార్డ్ అంది అంబిషన్ సరదాగా ఎప్పటికైనా ఒక నేషనల్ అవార్డ్ రావాలరా అది తెలుగు సినిమా చేసినాడు తెలుగు సినిమాకి నేషనల్ అవార్డ్ సార్ ఉండవు తెలుగు సినిమా చేసిన నేషనల్ అవార్డ్ రావాలనుకు బట్ నందిని ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాపీ నంది ఆ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అవార్డు వచ్చే అవకాశం ఉంది అని అస్సలు లేదండి అది చాలా చిన్న సినిమా
అలా ఎలానే చాలా చిన్న సినిమా చేసాం. అలా ఎలా అంటే లైట్స్ లేకుండా బడ్జెట్లో డైరెక్టర్ నాకు చాలా ఫ్రెండ్ తక్కువ బడ్జెట్లో చేయడానికి చేసి చేసాం. దానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా పెద్ద సినిమాలు ఉన్న టైంలో అసలు మేము ఉన్నది ప్రొడ్యూసర్ వచ్చి అప్లై చేసినట్టు ఉన్నారు దాన్ని అంతే. మేమైతే అపాయింట్మెంట్ చేయమని కూడా చెప్పలేదు ఆయన ఆయనకి. అదొకటి రైటింగ్కి రెండేళ్ళకి అప్లై చేసినట్టు ఉన్నారు దానికి. అప్పుడు పెద్ద సినిమా ఉన్నాయి అసలు మేము పట్టించుకోలేదు. అంటే యాక్చువల్గా అవార్డ్స్కి వెళ్ళిన వచ్చిన లాబింగ్ అంటారు ఇది అంటారు అది అంటే ఏం పట్టించుకోకుండా వచ్చిన సినిమా అది నిజంగా గ్రేట్గా ఫీల్ అయింది. అది అవార్డ్ వల్ల ఇండస్ట్రీలో ఏదైనా చేంజ్ వస్తుందండి? ఒక వ్యక్తికి ఒక అవార్డు వచ్చినప్పుడు వాళ్ళని చూసే విధానం, రెమ్యునరేషన్, అవకాశాల పరంగా ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉంది, పెరుగుతాయా? అవార్డు వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ అయితే ఉంటుందండి. మిగతా రెమ్యునరేషన్ అది కాదు కానీ ఒక గౌరవం రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అది అంత తప్ప అవార్డుతో అవకాశాలు వెళ్ళివేస్తాయి ఇప్పుడు. మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, అవార్డుకి కులమానం ఏమంటారు? ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని అలా ఎలా అవార్డు వచ్చింది అంటే అవార్డు ఏ కులమానాలతో ఇస్తారు అనుకోవచ్చు? అంటే కూర్చున్న వాళ్ళ సభ్యులు ఉంటారు కదండి, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందో తెలియదు. అంటే వాళ్ళకంటే నా నేను అనుకోవడం ఏంటంటే పెద్ద సినిమాలు అన్నీ అన్ని ఎక్విప్మెంట్ ఉంటే అంత బాధ అది పెద్ద ఇష్యూ కాదు. పెద్ద సినిమా చేయాలంటే టైం ఉంటుంది, మన దగ్గర లైట్ మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ రోజు కాకపోతే నాకు లైట్ పోతే రేపు ఏం చేయొచ్చు. బట్ చిన్న సినిమా ఛాలెంజింగ్, దాన్ని బాగా తీయడం అద్భుతంగా తీయడం నిజంగా గ్రేటే. ఆ కొలమానాలు ఇచ్చారనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఇవ్వకుండా చిన్న సినిమాకి ఇవ్వడం ఆ కొలమానాలు వాళ్ళ ఐడియాలజీ అలా అనిపించి ఇచ్చింటారు, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.